జనని హిస్టారికల్ త్రిబులార్ మూవీ సాంగ్ గురించి మరియు అనుభవించు రాజా మూవీ రివ్యూ తెలుసుకోవాలని అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం త్రిబుల్ ఆర్ మూవీ నుంచి మూడవ సాంగ్ జనని విడుదలైంది కదా దాని గురించి అనుభవించు రాజా మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అనౌన్స్మెంట్ ముందే తెలుగు సినిమాలకు సంబంధించిన అప్డేట్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం ముందుగా తెలుసుకుందాం త్రిబులార్ మూవీ నుంచి జననీ సాంగ్ రిలీజ్ అయింది కదా మరి దాని గురించి తెలుసుకుందాం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు రూపొందించిన త్రిబుల్ ఆర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే టీం ప్రచారంలో వేగం పెంచింది వరుసగా టీజర్ పాటలు అంటూ అభిమానుల్లో ఉత్సాహం పెంచుతోంది ఇటీవల రిలీజ్ చేసిన నాటునాటు హుక్ స్టెప్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే కోట్లాది వ్యూస్తో ఈ పాట యూట్యూబ్లో దూసుకుపోతుంది తాజాగా జనని అంటూ సాగే దేశభక్తి గీతాన్ని విడుదల చేసిర్రు జననీ ప్రియ భారత జననీ పాట అత్యంతం ఉద్విగ్నం కలిగించే దృశ్యాలు మతిపోగొట్టాయి అల్లూరి సీతారామరాజుగా చరణ్ పాత్ర కొమరం భీమ్గా ఎన్టీఆర్ గారి పాత్ర స్వరూపాల్ని కూడా ఇందులో ఆవిష్కరించారు సరోజిని నేనంటే నా పోరాటం అందులో నువ్వు సగం అంటూ అజయ్ దేవగన్ ని విప్లవ యోధుడిగా ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంది అతడి పాత్ర ఇందులో మరో హైలైట్ అని తెలుస్తోంది అజయ్ దేవగన్ సరసన శ్రేయా నాయకగా కనిపిస్తుంది ఎన్టీఆర్ గారులో డ్యూయల్ షేడు గిరిజనుడిగా ముస్లిం యువకుడిగా కనిపిస్తున్నాడు చరణ్ ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు అయితే పోరాటం కోసం తారక్ చరణ్ను కలుస్తారు ఇక ఈ విజువల్ అలియా సీత పాత్రలో ఎంత ముచ్చటగా ఉందో చూపించడం జరిగింది రెండు జల్ల సీతల ఎంతో ముగ్ధ మనోహరంగా కనిపిస్తుంది అలియా తెల తుపాకులు భారతీయుల గుండెల్లో పేలుతుంటే చిన్నారులు ప్రజలు ఆడవాళ్లు నేల కూలుతుంటే ఆ దృశ్యాన్ని ఎంతో భావోద్వేగానికి గురిచేసేవిగా చూపించనున్నారని అర్థమవుతుంది నిమిషాల నిడివిలోనే ఈ వీడియో ఉత్కంఠం పెంచింది ముఖ్యంగా ఎంఎం కీరవాణి గారి మాస్టర్ క్లాస్ ట్యూన్ ఎంతో ఉద్వేగాన్ని పెంచుతుందనడంలో సందేహం లేదు త్రిబులార్ మూవీలో యాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందో అంతకు మించిన ఎమోషనల్ సన్నివేశాలు ఉంటాయని రుజువైంది జననీ సాంగ్ వీడియో చిత్రంపై అంచనాలు ఇంకా పెంచేసింది త్రిబులార్ మూవీలో లెక్కకు మించిన ఎమోషనల్ యాక్షన్ సీన్స్ ఉంటాయని కనిపిస్తుంది ప్రతి సన్నివేశానికి హార్టులో ఒక ఎమోషన్ ఉంటుంది ఆ ఎమోషన్తో ప్రతి సన్నివేశంతో పాటు అంతర్భాగంగా సాగుతూ వస్తుంది ఇక త్రిబులార్ మూవీ జనవరి ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఇక ఈ పాట చూసిన తర్వాత మీకు ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో రాయండి ఫ్రెండ్స్ అనుభవించు రాజా మూవీ రివ్యూ తెలుసుకునే ముందు నా వీడియోని ఫస్ట్ టైం గనక చూసినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రివ్యూలోకి వెళ్దాం ఇక కథ విషయానికి వస్తే బంగారం అలియాస్ రాజు పెద్దింట్లో పుట్టి పెరిగిన కుర్రాడు తన తాత చివరి వరకు సంపాదనకే పరిమితమై తన కంటూ జ్ఞాపకాలేమీ లేకుండా తనవు చాలిస్తాడు తన చివరి క్షణాలలో నువ్వైనా బాగా అనుభవించు అని మనవడికి చెప్పి ప్రాణాలను వదిలేస్తాడు అప్పట్నుంచి బంగారం జల్సారాయుడుగా మారతాడు అనుభవించడానికే పుట్టానన్నట్టుగా కోడిపందాలు సరదాలతో కాలం వెల్లదీస్తుంటాడు ఊరికి ప్రెసిడెంట్ కావాలనుకుంటాడు ఎన్నికల హడావుడిలో ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు ఇంతకీ ఆ హత్య చేసింది ఎవరు జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాల్సిన బంగారాజు ఎందుకు జైలుకు వెళ్ళిండు ఊళ్ళో జల్సాగా బతికిన బంగారం సిటీలో సెక్యూరిటీ గార్డ్ ఎందుకయ్యిండు చివరికి తన గ్రామ ప్రజలను బంగారరాజు ఏ విధంగా మెప్పించిండు అనే ప్రశ్నలకు సమాధానమే అనుభవించు రాజా సినిమా కథ ఇక విశ్లేషణ విషయానికి వస్తే పల్లెటూరు అక్కడ కొన్ని కుటుంబాలతో ముడిపడిన కథ ఇది కామెడీ డ్రామాకు అవకాశం ఉన్న కథనే రాసుకున్నాడు దర్శకుడు ప్రథమార్థం హైదరాబాద్ ద్వితీయార్థం పల్లెటూరు నేపథ్యంలో సాగుతుంది సెక్యూరిటీ గార్డ్ గా కథానాయకుడు ఉద్యోగంలో చేరడం అక్కడ కథానాయకతో పరిచయం కావడం ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడం వంటి సన్నివేశాలతో సినిమాను సరదాగా నడిపే ప్రయత్నం చేసిండు ఆ సన్నివేశాలతో వినోదం డంలో పర్వాలేదనిపించింది విరామం సమయంలో వచ్చే సన్నివేశాలు కథలో కీలక మలుపుకి కారణమవుతాయి కథానాయకుడులోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తాయి ద్వితీయార్థంలో ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తాడు కథ పల్లెటూరుకు వెళ్ళాకైనా కామెడీ డోస్ పెరుగుతుందేమో అని ఆశిస్తే అక్కడ కూడా కథను సోసో కామెడీతోనే నడిపించిండు చూసేసిన కోడిపందెంలు ఒక రకమైన సందడి ఈ సన్నివేశాలతో కామెడీ పండింది ఇక ప్రెసిడెంట్ కుటుంబంలోని డ్రామా హత్య వెనుక ఎవరున్నారనే విషయంపై రేకెత్తించిన ఆసక్తి ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది పతాక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి అక్కడక్కడా నవ్వించే కొన్ని సన్నివేశాలు హుషారుగా సాగే పాటలే చిత్రానికి ప్రధాన ఆకర్షణ ఇక నటీ నటుల పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకుంటే రాజు తరుణ్ బంగారం పాత్రలో ఓ జల్సా రాయుడుగా చేసిన అల్లరి ఆకట్టుకుంది ప్రథమార్థంలో సెక్యూరిటీ గార్డు రాజుగా సుదర్శన్తో పాటు కథానాయిక ఖాన్తో కలిసి చేసిన సన్నివేశాలు కూడా సరదాగా కనిపిస్తాయి అజయ్ పాత్ర ఆయన నటన ఆకట్టుకుంటుంది కథానాయిక ఖాన్ అందంగా కనిపించింది ఇక సాంకేతికంగా చూస్తే సినిమా పర్వాలేదనిపిస్తుంది పాటలు చిత్రీకరణ మెప్పిస్తుంది దర్శకుడు శ్రీను గవిరెడ్డి రాసుకున్న కథలో బలం ఉంది కానీ కామెడీ బలంగా పండకపోవడం కూడా సినిమాకి మైనస్గా మారింది అంతర్లీనంగా ఊరి గురించి జల్సాల గురించి కుటుంబ బంధాల గురించి చెప్పిన సందేశం ఆకట్టుకుంటుంది మాటలు కూడా బాగున్నాయి ఇక ఫైనల్గా చెప్పేది ఏమిటంటే గ్రామీణ నేపథ్యంలో సాగే రివెంజ్ డ్రామాను థియేటర్లో ఎంజాయ్ చేయాలనుకొని ఎలాంటి అంచనాలు లేకుండా కాస్త రిలాక్స్గా వెళ్తే అనుభవించు రాజాను కొన్ని సన్నివేశాలు మెప్పించేలా చేస్తాయి సో ఫ్రెండ్స్ ఇది జననీ సాంగ్ గురించి మరియు అనుభవించు రాజా మూవీ గురించి తీసిన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న బిల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్లో పెట్టండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి నా ఛానల్ ద్వారా వీడియో నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ మహా మినీ టీవీ ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్